తెలంగాణ జేఏసీ రాజకీయ పార్టీని ప్రకటించడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో దాని ప్రభావంపై చర్చ మొదలైంది. ఇతర పార్టీల నుంచి అసంతృప్తుల చేరికలు ఎలాగూ ఉంటాయని అంచనా వేస్తున్న తెలంగాణ జనసమితి జిల్లాలో వివిధ రంగాల ప్రముఖులపై దృష్టి పెట్టింది. ఉద్యమాల్లో అపార అనుభవం ఉన్న రాజకీయ పార్టీగా టీజేఎస్ మెదక్లో నిలదొక్కుంటుందా? రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ వర్గాల కూర్పుతో ఏర్పాటైన తెలంగాణ జేఏసీ ప్రత్యేక రాష్ట్ర సాధనలో అలుపెరగని పోరాటమే చేసింది. చివరికి తెలంగాణ కల సాకారం చేయడంలో తమ వంతు భూమికను నిర్వర్తించింది. ధర్నాలు, రాస్తారోకులు, మానవ హారాలు, సాగరహారం, మిలియన్ మార్చ్ వంట వార్పులతో ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర వహించింది టీజేఏసీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పలు సంఘాలు జేఏసీ నుంచి తప్పుకున్నాయి. కోదండ్రామ్ మాత్రం సామాజిక తెలంగాణ కోసం పోరాటం ఇంకా మిగిలే ఉందని జేఏసీ వేదికగా నిరసన కార్యక్రమాల్ని కొనసాగిస్తూ వచ్చారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి అండగా నిలిచిన ఉమ్మడి మెదక్ జిల్లా నుంచే ప్రజా సమస్యలపై ప్రొఫెసర్ బస్సుయాత్ర ప్రారంభించారు. అడపాదడపా జేఏసీ ప్లాట్ఫామ్పై కార్యక్రమాల్ని నిర్వర్తిస్తూ వస్తున్నారు. జిల్లాలో జేఏసీ బస్సు యాత్ర తర్వాత మైనార్టీ రిజర్వేషన్లు, రైతులు, నిరుద్యోగుల అంశాలపై సదస్సులు నిర్వహించారు. వివిధ కార్యక్రమాలతో మొత్తం మీద ఉమ్మడి మెదక్ జిల్లాలో టీజేఏసీ యాక్టివ్ రోల్ పోషిస్తూనే ఉంది. తెలంగాణ జనసమితి పేరుతో ఇప్పటికే టీజేఏసీ పార్టీని రిజిస్టర్ చేసింది. జెండాని కూడా సిద్ధం చేసి ఈ నెల 29న పార్టీ ఆవిర్భావ సభలో ఎజెండాని ప్రకటించబోతోంది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ నిర్మాణం ఎలా ఉండబోతోంది, ప్రొఫెసర్ కొత్త పార్టీలో ఎవరెవరు చేరతారన్న అంశం ఆసక్తికరంగా మారింది. జేఏసీ నాయకులే తెలంగాణ జనసమితి పార్టీని నడిపిస్తారా, లేదంటే కొత్త రక్తం, రాజకీయ అనుభవజ్ఞులు వచ్చి చేరతారా అనే దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ నడుస్తోంది. జేఏసీ నాయకులకు ఉద్యమ అనుభవమే తప్ప రాజకీయ అనుభవం లేకపోవటం మైనస్సేనన్న వాదన కూడా ఉంది. ఉద్యమాల నిర్వహణ వేరు, రాజకీయాలు వేరన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో పార్టీ నిర్మాణం ఎలా ఉంటుందనే దానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నా, ఇప్పటికే పార్టీ నిర్మాణంపై ప్రొఫెసర్ క్లారిటీతో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతున్న నాయకులు ఎవరు, పార్టీ బలోపేతానికి ఎలా పనికొస్తారనే అంశంపై ఇప్పటికే తెర వెనుక కార్యాచరణ మొదలైందంటున్నారు. పార్టీ నిర్మాణం, నాయకులు, కార్యకర్తల సమీకరణపై గత పార్టీల అనుభవాలతో ముందుకు సాగాలనుకుంటోందట తెలంగాణ జనసమితి. గతంలో టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల ఆవిర్భావ సమయంలో ఎలాగైతే యువకులు, డాక్టర్లు, లాయర్ల వంటి వివిధ రంగాల ప్రముఖులు, ప్రజలతో సాన్నిహిత్యంగా ఉన్నవారు, రైతులు, ముఖ్యంగా విద్యార్థి, ఉద్యోగ సంఘాల నాయకులపై ప్రొఫెసర్ పార్టీ దృష్టి సారించినట్లు సమాచారం. ఎలాగో ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలకు తమ పార్టీనే ప్రత్యామ్నాయం అవుతుందన్న అంచనాతో ఉన్నారు. ఇప్పటికే మెదక్ జిల్లా నుంచి ఓ సీనియర్ లాయర్, సంగారెడ్డి జిల్లాలో ఓ ఎన్ఆర్ఐ తెలంగాణ జనసమితిలో చేరేందుకు సిద్దమైనట్లు చెబుతున్నారు. అయితే ఇతర పార్టీల నుంచి తెలంగాణ జనసమితిలో చేరాలనే ఆలోచనతో ఉన్నవారు తీరా ఎన్నికల సమయానికి ఒకవేళ కాంగ్రెస్తో పొత్తు కుదిరితే తాము కోరుకున్న సీటు దక్కుతుందో లేదోనని తటపడాయిస్తున్నట్లు సమాచారం. ఆవిర్భావ సభకు జనసమీకరణపై దృష్టి పెట్టిన టీజేఏసీ సభ సక్సెస్ అయ్యాక ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ తరహాలో వివిధ రంగాల ప్రముఖులు పార్టీలో చేరేలా కార్యాచరణ రూపొందించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.